భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక గ్లాసు పసుపు నీళ్లతో ఇలా చేసి చూడండి. ఆ కష్టాలన్నీ కూడా 24 గంటల్లో తీరిపోతాయి. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా. అలానే కాకుండా ఎక్కువగా కష్టాలు పడేవారు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు, అలానే వచ్చేసి దిష్టి దోషాలు ఉన్నాయని, దానికి తోడు ఇల్లు బాగాలేదు, ఇంట్లో సమస్యలు ఉన్నాయని, గొడవలు జరుగుతున్నాయని, ఇలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడాలంటే ఈ ఒక చిన్న ఉపాయం అనేది చాలా చక్కగా చేసుకునే ఉపాయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని పాటించినా చేసినా మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ యొక్క పసుపు నీళ్ళ పరిహారం అనేది చాలా ప్రాచీన పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో దీన్ని మన పెద్దవారు ఎక్కువగా ఆచరించేవారని, దీన్ని మనం చేసుకోవటం వల్ల మన ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ, అలాగే కాకుండా సమస్యలు కానీ, అలానే కాకుండా మనకు తెలియక కొన్ని శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకు విముక్తి కలగటానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంటి పరంగా బాగుంటుంది, మనం వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. అలానే కాకుండా పసుపు చాలా వరకు కూడా పవిత్రమైనది. మనం పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా చేయము. పసుపు అనేది చాలా మనం శుభసూచికగా భావిస్తూ ఉంటాము. అలాంటి పసుపు నీళ్లతో మనం పరిహారం చేసుకుంటే 100కి 100% మీకు ఫలితం రావటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా తరచుగా మన ఇంట్లో గొడవలు, చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలకు కారణం ఏంటో కూడా మనకు తెలియదు. అలానే కాకుండా ఆ గొడవల వెనక రీజన్ ఏముంటుందో కూడా మనకు తెలియకుండా మన ఇంట్లో గొడవలు జరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రావడానికి, బయటపడడానికి ఈ యొక్క పసుపు నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అలానే మీకు ఎలాంటి చెడు గాలి ఉన్నా, ఇల్లు బాగాలేకపోయినా, ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, పిల్లలు మీ మాట వినకపోయినా, భర్త భార్య మధ్య సంబంధం సరిగ్గా లేకపోయినా, వారి మధ్య అన్యూన్యత లేకపోయినా ఈ పరిహారం చేసుకుంటే అవన్నీ కూడా చక్కగా సర్దుమణుగుతాయని మనం చెప్పుకోదగ్గ విషయమండి. అలానే కాకుండా ఏంటంటే మీరు ఇంకా ఇంటి పరంగానే కాదు, ఎక్కడైనా సరే అంటే వ్యాపారం చేస్తూ ఉంటాం కదా, అక్కడ కూడా మనం ఈ పరిహారం చేసేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సింది కేవలం ఏంటంటే మనకు ఒక గాజు గ్లాసులో నీళ్లను తీసేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే పసుపుని వాడేసుకుని పరిహారం చేయాలి. రాత్రి సమయంలో మనం పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది మెల్లిమెల్లిగా మారడానికి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి చెడు ఉన్నా వెళ్ళిపోతుంది, ఎలాంటి నెగిటివ్ ఉన్నా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలామంది కూడా అండి, చాలామంది గమనించుకుంటారో లేదో తెలియదు కానీ మన ద్వారానే మన ఇంట్లోకి చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఏదైనా ప్రతికూల శక్తులు కూడా మన ఇంట్లోకి రావడానికి కారణం మనమే అయ్యి ఉంటాము. ఎందుకు అంటే కనుక మనం బయటికి వెళ్తాము, ఉదయం అంతా ఎక్కడెక్కడో అంటే తిరగడాలు, అలానే కాకుండా ఎవరెవరినో మనం తాకుతూ ఉంటాం. కావాలని మనం చెయ్యం కానీ అనుకోకుండా కొన్ని పరిస్థితుల అంటే నిత్యం మనము ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాము. రోడ్లపై ఏదేదో తొక్కుతూ ఉంటాము, ఏది కూడా మనం సరిగ్గా చూసుకోలేము. ఎవరెవరు అందులో మంచివారు ఉంటారు, చెడవారు ఉంటారు, వారందరూ కూడా మనకు ఎదురొస్తూ ఉంటారు. అలానే కాకుండా మనం వారికి ఎదురెళ్తూ ఉంటాము, అలానే వచ్చేసి మనం ఏదేదో తొక్కుతూ ఇలా మనం ఉంటూ ఉంటాము. ఏంటంటే మన ఇంటికి ఇంకా మనం సాయంత్రం కాగానే అలాగే డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాము. పనుల కోసం వెళ్ళేవారు కానీ, లేదంటే ఇలానే మనం పనుల అంటే బయటికి వెళ్ళేవారు ఉద్యోగాల పరంగా, ఇలా వృత్తిపరంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళుతూ ఉంటారు. అందరికీ ఇలానే జరుగుతుందని కాదు, కొంతమందికి స్థితిగతులు బాగాలేక ఇదేంటంటే తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కొంతమందికి అంటే బల ఇలా గ్రహ బలాలు అవి సరిగ్గా ఉన్న వారికి ఏంటంటే తొందరగా ఎఫెక్ట్ అనేది కాదనమాట. కొందరికేమో తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుందండి. అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉపాయం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతమైన పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనము ఒక్కసారి చేసుకున్నామనుకోండి ఆటోమేటిక్గా మన ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. అలానే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ రాకుండా ఉండటానికి, ఎలాంటి గొడవలు కానీ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక మొత్తం కూడా, అదంతా కూడా మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏంటంటే మనం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవాలి. అలాంటప్పుడే ఫలితం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుకండి మనము ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేసుకోవాలి. ఎప్పుడు అంటే తిన్న తర్వాత మనం పడుకుంటూ ఉంటాం కదా, ఆ సమయం అనమాట. ఆ సమయంలో ఏమీ లేదు, మనం ఏంటంటే ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అలానే కాకుండా మన ఇంట్లో ఇంకెలాగో పసుపు ఉంటుంది, రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారంగా చెప్పుకోవచ్చు. 99% అయితే ఫలితం అయితే వస్తుందండి. కొందరికి స్థితిగతి బాగాలేక 1% ఏమన్నా ఫలితం రాకపోవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే గ్లాసులో నీళ్ళను తీసేసుకుని అందులో కాస్త పసుపుని పోసేసి, ఆ పసుపు నీళ్ళను ఏంటంటే మన గదులు ఉంటాయి కదా, ఆ గదుల్లో ఒకసారి ఇలా
చూయించాలి. చూయించడం అంటే ఒకసారి ఇలా తీసుకెళ్ళి తీసుకో అంటే మళ్ళా గదుల్లోకి వెళ్ళి మనం హాల్లోకి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. అలా గదుల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏ మూలనైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, మనం పెట్టుకోవాలి. అంటే ఒక రాత్రంతా కూడా ఈ నీళ్లు మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. అనంతరం ఏంటంటే కనుక ఉదయం మనం లేచిన తర్వాత ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశం కానీ లేకుంటే మనకు డ్రైనేజెస్ ఇలా ఉంటాయి కదా, ఇంట్లో కాకుండా బయట మాత్రమే అండి. మళ్ళీ మనం ఇంట్లోనే పోసుకోకూడదు, ఎందుకంటే అలా మనం ఇంట్లో పోసుకుంటే అదంతా కూడా నెగిటివ్ అంతా కూడా రాత్రంతా కూడా లాగేసుకుంటాయి కదా. నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు, మనకు తెలియని దృష్టి శక్తులు, అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ, నరకన్ను, నరదిష్టి ఇలా ఉంటూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ పసుపు నీళ్ళు లాగేసుకుంటాయి. అలా లాగేసుకునే తర్వాత ఏంటంటే ఆ నీళ్లను మళ్ళీ మనం మన ఇంట్లోనే పెట్టుకున్నామనుకోండి, మనం చేసిన పరిహారం అనేది సిద్ధించదు, అలానే కాకుండా ఫలితం అనేది రాకుండా పోతుంది. కాబట్టి బయట ప్రదేశం అంటే ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశం, ఎవరు లేని ప్రదేశం, ఆ చోటికి వెళ్ళరండు ఉంటూ ఉంటాయి కదా ప్రదేశాలు, ఆ ప్రదేశంలో చక్కగా ఈ పసుపు నీళ్లను పోసిస్తే ఖచ్చితంగా ఒక రోజులోనే అంటే 24 గంటల్లో కేవలం మనం మార్పుని గమనించుకోగలుగుతాము, మంచి ఫలితం వస్తుంది. కొంచెం అంటే మనకు నార్మల్గా వచ్చేసి ఇంట్లో కొంచెం అంటే మనకు ఏదైనా సరే కొంచెము బాగున్నట్టు, అలానే కాకుండా అరే ఈ సమస్య కొంచెము సద్దుమణిగింది అన్నట్టు ఏదో ఒక రకంగా మనకు ఫీలింగ్ అనేది కూడా వస్తుంది. మనం ఖచ్చితంగా గమనించుకోగలుగుతాం, మనకు మంచి అనేది జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇల్లు బాగాలేదు, ఇంట్లో సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అలా భావించేవారు ఏంటంటే బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారాలను చేయించుకుని ఆ పరిహారాలు ఫలించక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన పెద్దవారు, మన ఋషులు, మన అంటే పురాతన కాలంలో ఆచరించినవి, అలానే కాకుండా ఆచరించి మనకు శాస్త్రాల్లో గ్రంథాల్లో రూపొందించినవి, అలానే వచ్చేసి వీటిని పాటించి వారు మంచి ఫలితాలను పొందినవి అండి. కాబట్టి ఏంటంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా మనం డబ్బుని ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన పని లేదండి, చాలా ఈజీగా. ఇది రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పసుపు మన ఇంట్లో ఉంటుంది, నీళ్లు మన ఇంట్లో ఉంటాయి, తీసేసుకొని మనం చేసేసుకోవచ్చు. మీరు అంటే ఒకరోజు చేశారనుకోండి, మీరు ఏంటంటే శుక్రవారం తిది రోజు చేయకండి. శుక్రవారం తిది రోజు పసుపుతో మనం అంటే నార్మల్గా ఇలాంటి పరిహారాలను చేయకూడదు. ఈ పరిహారం ఏంటంటే కూడా చెడు మొత్తం లాగేసుకుంటుంది, చెడుని తీసేసి మన ఇంటికి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడే పరిహారంగా చెప్తాం. కాబట్టి పసుపుతో మీరు శుక్రవారం తిది తప్పించి ఇంకా మిగతా తిథుల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా సుమ మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట, తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీరు ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే వచ్చేసి ఏంటంటే ఇంట్లో 1-2 సార్లు చేసేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్నిసార్లైనా చేసేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకుని మనకు ఫలితం అనేది రావటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు అండి. అలానే కాకుండా ఏంటంటే మనం వ్యాపారం చేస్తాం కదా, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ మనం చేసే వ్యాపారాలలో ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నా, ఆటంకాలు వస్తూ ఉన్నా, తీవ్రంగా మనము అంటే షాపుల్లో సరిగ్గా లేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అది వ్యాపార పరంగా ధనపరంగా, అలాంటప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ పసుపు నీళ్ళు రాత్రంతా కూడా ఆ ప్రదేశంలో ఉంచండి. మీరు అంటే వ్యాపారం చేసే స్థలాలను క్లోజ్ చేస్తూ ఉంటారు కదా సాయంత్రం, ఆ స్థలాల్లో ఉంచేసి ఉదయం అంటే వ్యాపారం మళ్ళీ యథాతిథిగా మనం అంటే వ్యాపారం సాగిస్తూ ఉంటాం కదా, ఆ సమయంలో ఆ నీటిని తీసేసి ఆ నీళ్లను దూరంగా ఎక్కడైనా సరే పడవేయండి. ఆ తర్వాత మీరు వ్యాపారాన్ని చూడండి, ఖచ్చితంగా మీ వ్యాపారం అనేది బాగుంటుంది, మీ జీవితం అనేది కూడా ఖచ్చితంగా మారుతుంది, మీకు తిరుగులేని యోగంతో పాటు మీకు మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని పురాణ గ్రంథం తెలియజేయడం జరుగుతుందండి.